క్రాడల్ సెరమోనీ అని చెప్పేసి. సో మీరు గెస్ట్ చెప్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మా ఆయనకి అయితే ఉప్మాతోని తీపావుతా ఇష్టం. సో ఫైనల్ గా రెడీ అయితే అయిపోయా ఫ్రెండ్స్, రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. గీతు హాయ్ చెప్పునన్నా. సో అందరూ వెళ్ళిపోయారంట, మేము రావడం లేట్ అయింది. సో ఇప్పుడు మేము లంచ్ అయితే చేస్తున్నాం. సో లంచ్ అయితే చేసేసాం, ఎక్కువసేపు ఉండడం అయితే అవ్వలేదు. సో ఇగోండి ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో మా ఆయన అయితే ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్, వచ్చిన వెంటనే ఇదేదో. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రని అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ లేసి స్నానం అయితే చేసేసిన, పళ్ళన్నీ చేసాక స్నానం అనేది చేసేసిన ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఉల్లిపాయ అనేది కోసుకున్నాను అనమాట. ఒరునొకొప్ప పెసరపప్పు వేసి చేద్దామని అనుకుంటున్నా. గీతపప్పు ఇంకా లేగలేదు, మా ఆయన అయితే లేచారు, అతనికి కూడా ఛాయ్ కలిపేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఉల్లిపాయ అనేది కట్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం అయితే ఫంక్షన్ ఉంది, బట్ మా ఆయన డ్యూటీ ఉండడం వల్ల మధ్యాహ్నం అనేది మేము వెళ్ళటం లేదు, ఈవినింగ్ అనేది వెళ్తున్నాం అన్నమాట. సో ఎక్కడికి ఏంటి అనేది కూడా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫంక్షన్. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ డేట్కి, ఈ రోజు డేట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఒకరింటికి అయితే వెళ్తున్నాం క్రాడల్ సెరమోనీ అని చెప్పేసి. సో మీరు గెస్ట్ చెప్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటర్ అయితే చేశాను, వాటర్ అంతా మరిగిన తర్వాత ఇప్పుడు నూకేయాలి. సో ఫైనల్గా ఉప్మా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వాంగించాలి, మళ్ళీ అతనికి టైం అయిపోతుంది. సో మా ఆయనకి అయితే ఉప్మాతోని తీపావకాయ ఇష్టం ఫ్రెండ్స్, ఇది ఊరికాయ పెట్టామన్నమాట అప్పుడు. సో అదంతా తినేస్తారు, రెడీ అయిపోయారు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టింది ఎంత ఉప్మా పెట్టినా చెప్పండి, అందులో కొంచెం కూడా తినలేదు, వదిలేశారు. మరి నేను ఇంకెందుకు చేయడం చెప్పండి ఒక మాట, అందుకే నాకు కోపం వస్తుంది అన్నమాట. చేయమంటారు, చేస్తే తినరు, నాకు అదే సరిపోయింది, కడుపు నిండిపోయింది అని అంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు చేయడం, ఆల్రెడీ నేను చిన్న గ్లాస్తో చేశాను, అదొక్కరు తినరు, అదే రోజు ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ డ్యూటీకి వచ్చేసరికి. సో ఇంకా అన్నారు లంచ్ అప్పుడే ప్రిపేర్ చేయకు, నేను చెప్తాను. ఒకవేళ లంచ్ టైంకి నేను వచ్చినట్టయితే ఆ ఫంక్షన్కి వెళ్ళిపోదాము, లేదంటే ఈవినింగ్ వెళ్దాము అని చెప్పేసి. సో చూడాలి, అతను ఫోన్ చేసినంత వరకు ఇంకా నేనైతే లంచ్ స్టార్ట్ చేయను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తే గీతమ్మకి లేపితేటో లెగటం లేదు. సో నేను తెలిసిన తర్వాత తనకు లేపి తనకు ఉప్మా పెట్టేసి స్నానం చేపించేస్తే పని అయిపోతుంది. సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయా ఫ్రెండ్స్, రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. గీతు హాయ్ చెప్పునన్నా. హాయ్, చల్తారా? ఓకే ఓకే. సో బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎక్కడికి వస్తున్నానని చెప్పాను కదా, క్రాడల్ సెరమోనీకి పిలిచారనమాట. ఆ రోజే మరీ మరీ చెప్పారు, యాక్చువల్గా లేట్ అయిపోయింది. సో ఫైనల్గా వచ్చేసినాం అనమాట. బాబాయ్ అయితే పడుకున్నాడు, మొత్తం మీద అయితే స్కిప్ చేసేస్తారేమో అనుకున్నాను, కానీ ఇందాక అడిగాను, నేను చాలా వెయిట్ చేసినా అనమాట. ఏంటి రాలేదు, ఇంకా రాలేదు. అలా ఎలా స్కిప్ చేస్తే, ఇప్పుడు కాకపోయిన ఈవినింగ్ అయినా వద్దాం అనుకున్నాము. సో ఇక్కడైతే మేము లంచ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎండ ఉంది అసలు కాకినాడలో మాత్రం, ఏదో అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ నుంచి ఇంటి దగ్గర ఏసీ పెట్టించాలని మా ఆయనకి తగవాలి. సో అందరూ వెళ్ళిపోయారంట, మేము రావడం లేట్ అయింది. సో ఇప్పుడు మేము లంచ్ అయితే చేస్తున్నాం. సో లంచ్ అయితే చేసేసాం, ఎక్కువసేపు ఉండడం అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవాలి, అతనికి డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పేసి. సో ఇక బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో బాబు అయితే ఇంకా పడుకొని ఉన్నాడు, లేగలేదు. మళ్ళీ గిఫ్ట్స్ ఎందుకు రిటర్న్ గిఫ్ట్స్? మీకు జ్ఞాపకం కదా. సో ఇంకా బాయ్ చెప్పిద్దాం, బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ. ఇంకా కాకినాడ కాబట్టి కలుస్తూనే ఉంటాం. మమ్మల్ని కిందనైతే దించేసి మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. గీతమ్మ కూడా పాపం పడుకొని పోయింది బయట మీద, వాళ్ళు లేచి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పడుకోబెట్టేయాలి. గీత ఎక్కడికి వెళ్ళొచ్చు? నాన్న వస్తారు,
నాన్న బాగా చాలా చాలా ఎండగా ఉంది, తీరిపోతుంది అనమాట ఈ సారీతో. ఫస్ట్ డ్రెస్ షేర్ చేయాలి. సో ఇగోండి ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట, ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను. చాలా బాగుంది విఘ్నేశ్వరుడు, చూడండి ఎంత అందం కదా. సో ఇప్పుడైతే టైం కట్గా 4:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సీతాఫలప్పాలు తింటున్నాను అనమాట. పడుకుందాం అనుకున్నా బట్ గీతమ్మ పడుకోనివ్వలేదు నాకు. ఇప్పటికీ కూడా మత్తుగా నిద్ర వస్తుంది, బట్ తను పడుకోనివ్వటం లేదనమాట. ధర్మే తీస్తా నాకు ధర్మే. సో తను ఇందాక బండి మీద ఒక 10 నిమిషాలు కొనకడం, ఇప్పుడు అసలు తాడు తీసేస్తుంది అనమాట. ఉండి తీస్తాను, తింటావా? సో టైం అయితే 5 అయింది ఫ్రెండ్స్. ఎంత ఎండ ఉందో చూడండి, అసలు బాగా లైటింగ్ వచ్చేస్తుంది ఇటు కాసి, బాగా ఎండ ఉందన్నమాట లోపలికి. సో ఆ డోర్స్, గ్లాస్ డోర్స్ ఒకసారి ఏదో ఒక రోజు చూసుకొని నీట్గా క్లీన్ చేయాలి, తడిగొట్టు పెట్టేసి. ఇప్పుడు చూసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇళ్ళలా నీట్గా ఉంది. ఇప్పుడు గీతు కాడికి అయితే జుత్తికి కొంచెం ఆయిల్ రాసి 2 జళ్ళు వేస్తాను, చూడండి ఎలా ఉందో. సో మా ఆయన అయితే ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే ఇదేదో మొన్న తీసుకున్నాం అనమాట, మాన్స్టర్ ఎనర్జీ అని చెప్పేసి. గీత ఒప్పుకోపోతే ఏంటి, అందరికీ తెలిసింది కదా, దీన్ని మనం ఇలా నొక్కితే ఇక్కడ కన్నం పడుతుంది అని. కన్నం పడితే తిప్పి దీన్ని ఇట్లా పెట్టాలన్నమాట. కన్నీ స్ట్రా పెట్టుకుంటే స్ట్రా పడిపోకుండా ఉంటుంది అనమాట. నీకెవరు చెప్తారు? ఎవరో యూట్యూబ్ ఛానల్ మూవీ మధ్య ఛానల్ తెలుస్తుంది. అతను చూడాలి, అతనే ప్రమోట్ చేసుకోండి. గీతకా తాకూడదు నువ్వు. సో టైం అయితే 6 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పార్క్కి వెళ్తున్నాం అనమాట. గీతు హాయ్ చెప్పు, సే హాయ్. కాల్ మీద వెళ్తావా? సో ఇప్పుడైతే మా ఆయన ఒక పార్సల్ అయితే ఓపెన్ చేస్తాను. చిన్ను ఇప్పటికీ వాళ్ళ కామెంట్స్లో ఏం తెలిసి వేసుకుంటున్నారు, ధరణి గారు మీరు వేస్ట్ ఖర్చులు అనేవి చాలా చేస్తుంటారు, దయచేసి మీ పాప మీద పేరు మీద సేవ్ చేయండి అని అన్నారు. సో నాకైతే చాలా హర్టింగ్ అనిపించింది. చూపించాను, అది వేరే డైలీ బయటకు వెళ్తున్నాం కదా అందుకు. అయినా వాళ్ళు మన మంచిగా చెప్పారులే, కానీ చెప్పే నువ్వు సేవ్ చేస్తున్నాను అని చెప్పేసి. గీత్కా లేకు, నువ్వు పడుకోండి. మ్యాట్రెస్ ప్రొడక్టర్ అయితే కొన్నాను, బట్ ఆ కంపెనీ బ్రాండ్ బాగా నచ్చి మళ్ళీ ఇంకొకటి అయితే ఆర్డర్ ఇచ్చాను, బట్ ఇది అలా లేదు, డిఫరెంట్ ఉంది కదా. అదే గీతు, టైం అయితే 7:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పడుకుంటే నైట్కి పడుకోదు, అందుకే లేపడానికి ట్రై చేస్తాను. సో బేబీ బుల్లిలు పోసేస్తారు కదా యూరిన్ గట్రా బెడ్ మీద, గీత ఆచల్లమా నాకు ఏదైనా తీసుకురామండి, వెళ్ళండి నాకు ఆకలి వేస్తుంది, వెళ్ళి పానీపూరి కానీ ఏదైనా తీసుకురండి. ఎలాగో ఒకలాగ లేకపోతే మన్నా లేగట్లేదు ఫ్రెండ్స్. అసలు అంత మత్తుగా ఉంది దానికి. 9 లేచిపోతే 12 గంట ఇంకా ఈ రోజు నాకు చుక్కలు, రోజు ఆల్రెడీ చుక్కలు కనబడుతున్నాయి. సో మధ్యాహ్నం అయితే ఏం వండలేదు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వంట చేస్తున్నాను అనమాట. వంట అంటే ఏం లేదు, ఇప్పుడు నైట్ కూర వండినా కూడా ఉండిపోయి వేస్ట్ అయిపోతుంది. సో జొన్న పొత్తులు ఒలిచినాం నిన్న, అవి ఉన్నాయి, అవి ఉండేవన్నారు. బట్ మా ఆయన మళ్ళీ నేను ఆలోచించాను, ఇప్పుడు నైట్ కోసం వండాం అనుకుంటే అది కొంచెమే తినగలము, మళ్ళీ 2 అయిన తర్వాత ఎందుకు, రేపు వండుకుంటే రేపు మధ్యాహ్నంకి నైట్కి సరిపోతుందిలే అని చెప్పేసి అది స్కిప్ చేసేసి నేను ఇప్పుడు రైస్ పెట్టేసి లెమన్ రైస్ చేసేసుకుందాం చక్కగా నైట్కి. లేదా కొంచెం లెమన్ రైస్ కొంచెం కర్డ్ రైస్ చేసుకొని తినిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. సో మా ఆయన వచ్చినాక ఇంకా అడగాలి ఏమంటారో, ఒకవేళ అతను కాదు అన్నారంటే కంపల్సరిగా కూర అనేది నేను వండుతాను. సో చూద్దాం. ఇప్పుడే వాళ్ళిద్దరు పాల ప్యాకెట్కి వెళ్ళారనమాట, గీత అమ్మ ఉండట్లేదు ఇంకా ఏడుస్తుందని చెప్పేసి. ఇప్పుడైతే మేము కమలాపల్లి ఒలుచుకొని తింటున్నాం. టైం ఎంత తెలుసు, 8, రైస్ కూడా పెట్టేసిన అవుతుంది ఎందుకు నన్ను. సో ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేము ప్రొటెక్టర్స్ ఇచ్చాం కదా, అది కూడా బెడ్ మీద వేసేసి మంచిగా బెడ్ అయితే సర్దేసుకున్నాం అనమాట ఇప్పుడు. సో జలేబీలు పెట్టాను నిన్ను. సో గీత ఏం చేస్తున్నావు?
సో వెయిటింగ్ అనమాట నేను బాయ్ చెప్తున్నాను కోసం అని చెప్పేసి తను నా పక్కకు వచ్చి నిలబడింది. సో ఇది ఈరోజు వ్లాగ్ ఫ్రెండ్స్, మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలానే కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఆ బాయ్ కోసం వచ్చేసింది లోపల, డాడీ తను ఆడుతుంది యాక్చువల్గా. మళ్ళీ చెప్పి బాయ్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ శివు. నాన్న ఎక్కడున్నారు? ఏరి తక్కులు ఉన్నారు. నాన్న ఏడి అమ్మ పేర్లు పలుకు. హర్ష, కార్తీక్, సీను, బాల, ఆదర్శ్. ఆదర్శ్ బాయ్ చెప్పేది ఒకసారి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.